హాయ్ అండి, గడపగంటలో ఉన్న అక్క చెల్లెలికి ఒక విషయం చెప్దామని లైవ్లోకి వచ్చానండి. తప్పుగైతే అనుకోవద్దు, చెప్పాలనిపించింది చెప్తున్నాను. దయచేసి తప్పుగైతే అనుకోవద్దు. మనము గడప కంట్రీకి వచ్చింది కష్టపడడానికి, అది అందరికీ తెలిసిన విషయమే. దయచేసి ఎవరిని నమ్మకండి, గుడ్డుగా ఎవరి చేతిలో మోసపోవద్దు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, 100% గల్ఫ్ కంట్రీకి వచ్చిన ఆడవాళ్ళు 90% భర్తలు ససిలేక ఇక్కడికి వచ్చారు. దానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే భర్త తాగుమూతాడు అవనియ్యి, లంజోడు అవనియ్యి, దొంగోడు అవనియ్యి, ఏం చేస్తాం, మూడు ముళ్ళు వేసాడు, భరించాలి అంతే కదా, భరించడం తప్పదు. అందుకని మన గల్ఫ్ కంట్రీకి, మన పిల్లలకు భవిష్యత్తు గురించి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది కూడా మోసపోతున్నారు. ఇప్పుడు ఒక విషయం, ఒక వీడియో చేసేటప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తారు, ఈ వీడియో బాగాలేదమ్మా, ఇలా చేయకూడదమ్మా, అలా చేయకూడదమ్మా అంటారు. అలాంటిదప్పుడు కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి, ఇది మంచా చెడా అని మీరు ఆలోచించాలి. ఎందుకంటే మంచి చెప్తున్నారా చెడ చెప్తున్నారా ఆలోచించుకోవాలి. ఇవాళ ఒక రూపాయి ఖర్చు పెట్టయితే రేపు పొద్దున్న మనకి ఏదైనా అవసరం అయితే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మన కష్టార్థం మన దగ్గరే ఉంటుంది. అందుకని తిరగేసి నా ఫోను, నా వైఫై, నా నెట్, నా డబ్బు అని మాత్రం అనొద్దు. చూస్తున్నారు కదా ఘటన్స్, చాలా ఘటనలు జరుగుతున్నాయి టిక్టాక్లో, చూస్తున్నారు కదా. అది ఎందుకంటే ఎవరి గురించి నేను చెప్పవసరం వద్దు. ఎవరైనా ఏదైనా చెప్తే అది ఆలోచించండి, ఈ వీడియో ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఏంటి మనం ఎందుకు వచ్చాము, భర్తలు ససిలేక ఇక్కడికి వచ్చామని చాలామంది కూడా చెప్తున్నారు. దానికి నేను ఒప్పుకుంటా, అందులో నేనొక్కరు దాన్ని. అయితే ఏం చేస్తాము, భర్తలను మార్చుకోవాలి. ఎంత ఎలా ఉంటాడైనా మారుతాడు, మారాలి. ఏం చేస్తాం, చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేశారు, ముక్కు మొఖం తెలియకుండా, పెళ్ళి అంటే ఏంటో తెలియకుండా వయసులో చేసేసారు, ఏం చేస్తాం, తప్పదు కదా, భరించాలి. మనకి వయసు వచ్చినప్పటికి అన్నీ అయిపోతున్నాయి మనకి, ఆ టైంలో, ఆ కాలంలో, ఆ రోజుల్లో. ఇప్పుడు అంత అలా కాదు, వాట్సాప్లో షాటింగ్లు, ఇంకా ఏయో జరుగుతున్నాయి. పెళ్ళికి ముందు అన్ని కార్యక్రమాలు ముగించేస్తున్నారు. అప్పుడు తల్లిదండ్రులను ప్రేమించేవారు, ఇప్పుడు తల్లిదండ్రులను ప్రేమించట్లా. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండేది, భయం ఉండేది, భక్తి ఉండేది. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే అబ్బా, తండ్రి అక్కడ ఉండగానే, తల్లి అక్కడ ఉండగానే, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడే రకాలు చాలామంది ఉన్నారు. ఏం చేస్తాం, తప్పదు. మన తలరాత ఎలా ఉంటే అలా ఉంటుంది. దయచేసి ఇంకెప్పుడు కూడా ఎవరి దగ్గర మోసపోవద్దు. దయచేసి విచ్చలవిడిగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోవద్దు ప్లీజ్. ఏ టైంలో ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు. భగవంతుడు ఏ టైంలో ఏ పరిస్థితి పెడతాడో ఎవరికీ తెలియదు. ఓకే.